ఈరోజు సినిమా 1980 దశకం మొదటి రోజుల్లో వచ్చింది. దశకం అంటే ఆ డికేడ్ మొదట్లో వచ్చింది. ఆ రోజుల్లో వచ్చే సినిమాలన్నింటిలోకి విభిన్నమైన సినిమా. ఆ డికేడ్ లో ఏంటంటే యాక్షన్ సినిమాలు ఫస్ట్ వ్యాపారాత్మక సినిమాలు ఎక్కువగా వచ్చాయండి. ఆ రోజుల్లో కూడా విభిన్నంగా దర్శకత్వం చేయబడి నిర్మించబడిన ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. విభిన్నమని ఎందుకంటున్నానంటే ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. ఆకోవక చిలుక సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఆకోవక చెందిందే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే యవ్వనారంభ దశలోని ప్రేమ కథ. ఈ సినిమా ట్రెండ్ సృష్టించింది అని చెప్పలేం, కానీ అంతకు ముందు వచ్చినటువంటి మరో చరిత్ర వేసిన బాటలోనే నడిచి విజయం సాధించినటువంటి సినిమా. ఈ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్త వాళ్ళు. అయితే ఈ హీరో హీరోయిన్లే కాకుండా అందరూ కాదు గాని చాలా మంది కొత్త నటీ నటులకి అవకాశం ఇచ్చింది ఈ సినిమా. ఈ సినిమా విజయవంతం అయినప్పటికీ ఈ సినిమాలో నటించిన హీరో ఆ తర్వాత కేవలం 2 సినిమాల్లో మాత్రమే హీరోగా నటించాడు. ఆ తర్వాత చిత్రరంగం నుంచి విరమించాడు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కూడా ఆ తర్వాత అతి కొద్ది సంవత్సరాలు మాత్రమే సినీ రంగంలో కొనసాగింది. ఒక తెలుగు వారి లోగిళ్లలో అందంగా విరబోసే ఒక పువ్వు పేరు ఈ సినిమా పేరు, ముద్ద మందారం. ఆ సినిమా గురించి ఈ రోజు మాట్లాడుకుందామండి. తెలుగు వారి లోగిళ్లలో అందంగా విరబోసే అందమైన పువ్వు పేరు అనుకున్నాం కదా, ముద్ద మందారం. అలాగే ఈ సినిమాలో కొత్త హీరో హీరోయిన్లు ప్రదీప్, పూర్ణిమ. ప్రదీప్ ఈ సినిమా తర్వాత 2 సినిమాల్లో మాత్రమే హీరోల్లో ఒకళ్ళుగా చేశాడు. ఆయన 4 స్తంభాలాట, ఆ తర్వాత 2 జళ్ల సీత, దాని తర్వాత ఆయన చిత్రరంగం నుంచి విరమించారు. పూర్ణిమ కూడా చాలా కొద్ది సంవత్సరాలు మాత్రమే చలన చిత్రరంగంలో కొనసాగి ప్రస్తుతం ఆవిడ బరోడాలో వైవాహిక జీవితం గడుపుతున్నారు. ఆవిడకి 2 పిల్లలు. అలాగే ఈ సినిమాని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే రచయిత దర్శకుడుగా మారి విజయవంతం సాధించినటువంటి సందర్భాలు చాలా తక్కువ తెలుగు సినిమాల్లో. మొట్టమొదటగా రచయితగా ప్రవేశించి దర్శకుడిగా మారి ఘన విజయం సాధించినటువంటి రికార్డు దాసరి నారాయణరావు గారిదైతే, 2 రికార్డు జంధ్యాల గారిది. చాలా మంది రచయితలు ప్రయత్నించారు కానీ దర్శకులుగా మారని వీటూరి, ఆత్రేయ, ఆ తర్వాత రాజశ్రీ ఇలాంటి వాళ్ళందరూ ప్రయత్నించారు కానీ ఎక్కువగా విజయవంతం కాలేదు వాళ్ళు. మొత్తం చలనచిత్ర రంగంలో చూసుకుంటే ఇప్పటి వరకు రచయితల నుంచి దర్శకులుగా మారి ఘన విజయం సాధించిన ఇద్దరిలో మొదట దాసనారాయణరావు గారిని, 2 జంధ్యాల గారిని చెప్పుకోవాలి. జంధ్యాల గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ముద్ద మందారం. ఈ సినిమా గురించి విశేషాలు ఈరోజు చాలా ఉన్నాయండి, చాలా తెలుసుకుందాం. శ్రోతలు, ఈ వారం సినిమా కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు జంధ్యాల గారు, స్వర్గీయ జంధ్యాల గారి మొట్టమొదటి సినిమా ముద్ద మందారం చిత్ర విశేషాలు వింటున్నారు. తెలుగు సినిమాల్లోనండి మనకి కళాత్మక సినిమాలు అనగానే కె విశ్వనాథ్ గారు, అలాగే కమర్షియల్ సినిమా అనగానే రాఘవేంద్రరావు గారు ఎలా గుర్తొస్తారో, అలాగే జానపద సినిమాలు అనగానే విఠలాచార్య ఆ రోజుల్లో, ఆ విధంగానే హాస్య చిత్రాలు అనగానే గుర్తొచ్చే ఒకే ఒక పేరు జంధ్యాల గారు. ఆయన దర్శకత్వం వహించిన 40-50 సినిమాల్లో 80% పైగా హాస్య చిత్రాలే అయినప్పటికీ మొట్టమొదటి చిత్రంగా ఆయన ఎన్నుకున్నది మాత్రం ఒక టీనేజ్ లవ్ స్టోరీ. ఆ సినిమా విశేషాలు ఈ రోజు వినబోతున్నారు. టీనేజ్ లవ్ స్టోరీ అనగానే ఇంతకు ముందు మనం సీతాకోక చిలుక గురించి మాట్లాడినప్పుడు చెప్పుకున్నాం, ఈ టీనేజ్ లవ్ స్టోరీస్ లో కథాంశం చాలా పలచగా ఉంటుంది. దాదాపుగా అన్ని సినిమాల్లో కూడా కథ ఒకలాగే ఉంటుంది. ఉదాహరణకి ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు పరిచయం అయ్యే వరకు కొన్ని సన్నివేశాలు, ప్రేమించుకోవడం కొన్ని సన్నివేశాలు, ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల లేకపోతే పెద్దవాళ్ల పట్టుదల వల్ల వాళ్ళు విడిపోవడం, అవి కొన్ని సన్నివేశాలు, చివరికి వాళ్ళిద్దరూ కలుసుకోవడం లేదా వాళ్ళిద్దరిలో ఒకళ్ళో ఇద్దరు మరణించడం, ఇవేనండి ప్రేమ కథలు. ఈ ఎస్పెషల్లీ టీనేజ్ లవ్ స్టోరీస్ తీసుకుంటే వీటన్నిటిల్లో కూడా కథ ఇదే రీతిలో సాగుతూ ఉంటుంది. మరో చరిత్ర చూసుకున్నా కథ ఇదే. ఈ రోజు మనం మాట్లాడకపోయే ముద్ద మందారం కథ ఇదే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సీతాకోక చిలుక కథ ఇదే, అలాగే 2000 మొదట్లో వచ్చిన చిత్రం సినిమా, ఆ తర్వాత పుంఖాను పుంఖాలుగా వచ్చిన టీనేజ్ లవ్ స్టోరీస్ అన్నిటిల్లో కూడా
కథ ఇలాగే ఉంటుంది. మరైతే ఎక్కడ విభిన్నత ఉంటుందంటే కథకి ఎన్నుకున్న నేపథ్యం, అంటే హీరో హీరోయిన్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, అలాగే సహాయ నటీ నటుల యొక్క పాత్రలు ఎలా తీర్చిదిద్దబడ్డాయి, ఈ సన్నివేశాల్లో విభిన్నత ఎలా ఉంటుంది, చిత్రీకరించడంలో విభిన్నత ఎలా ఉంటుంది, వీటి వల్ల ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి వ్యత్యాసం కనిపించడం, ఆ సినిమా ఆకర్షణీయంగా ఉంటుందా లేకపోతే జనాలు తిరస్కరించారా అనేది ఈ చిత్రీకరణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముద్ద మందారం కథ విషయానికి వస్తే, హీరో ప్రదీప్ అలా ఉన్నవాళ్ల అబ్బాయి, గొప్పింటి కురాడు, విదేశాల్లో చదువుకుని ఇండియాకి తిరిగి వస్తాడు. సహజంగానే మరి ఉన్నవాళ్ల అబ్బాయి కాబట్టి అతను కూడా ఉన్నవాళ్ల అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. కానీ అతను మాత్రం వాళ్ళ ఊళ్ళో గుడి దగ్గర పూలు అమ్ముకునే దుర్గా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమించడానికి మళ్ళీ కొన్ని సన్నివేశాలు ఉంటాయనుకోండి. ఈలోగా వాళ్ళ నాన్నగారు ఒక సంబంధం తీసుకువస్తాడు. ఆయన తెలివిగా ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటాడు హీరో, ఎందుకంటే ఇతను దుర్గను ప్రేమిస్తున్నాడు కాబట్టి. సహజంగానే మరి విదేశాల నుంచి తిరిగి వచ్చిన ధనవంతుల అబ్బాయి గుడి ఎదురుగా పూలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు? తండ్రి ఒప్పుకోడు. ఆ పైగా ఒప్పుకోడు సరికదా, ఆ అమ్మాయిని డబ్బులతో కొనాలని చూస్తాడు, మా అబ్బాయిని వదిలేసి వెళ్లిపోతే ఎంత ఇస్తానన్నట్టుగాను. దాంతో ఈ ప్రదీప్ దుర్గ ఇద్దరు కూడా ఊళ్ళో నుంచి వెళ్లిపోతారు. వెళ్లిపోయి దూరంగా ఎక్కడో ఉండి అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ కాపురం పెట్టి వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతూ ఉంటారు, ఏదో పని చేసుకుంటూ జీవనం గడిపేస్తూ ఉంటారు. ఈలోగా అమ్మాయి గర్భవతి అవుతుంది. గర్భవతి అయ్యాక అతను ఆ అమ్మాయి తాతకి ఉత్తరం రాస్తాడు, ఇలాగా మీ మనవరాలు గర్భవతి అయింది, మేమిద్దరం ఇక్కడ ఉన్నాము అని. వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ఆ అమ్మాయి సబతి తల్లి అన్న వస్తాడు, ఇతన్ని కొడతాడు, ఇతను అతన్ని ఎదిరిస్తాడు. వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ఇటు ఈలోగా ఈ అమ్మాయికి ఒక మగబిడ్డ పుడతాడు. ఆ దుర్గ పిన్ని అలాగే ప్రదీప్ నాన్న వీళ్ళిద్దరూ కూడా ఇతను ఎక్కడున్నాడో తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఇద్దరిని కొట్టబోతారు, విడదీయబోతారు. వీళ్ళిద్దరూ ఆ పెద్దవాళ్ల అటాక్ ని చూసి వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతారు. ఈలోగా పెద్దవాళ్లే తమ తప్పు తెలుసుకుని, తప్పని కాదు ప్రేమకు ఉన్నటువంటి బలాన్ని తెలుసుకుని వాళ్ళిద్దరికి మళ్లీ పెళ్లి చేస్తారు. రండి కథ. మనం మొట్టమొదట్లో అనుకున్నట్టు ఫార్ములాకి ఇది ఏమాత్రం విభిన్నం కాదు. కాకపోతే అంతకుముందు కళాత్మక సినిమాలకి వ్యాపారాత్మక సినిమాలకి సంభాషణలు రాసిన జంధ్యాల మొట్టమొదటగా ఇలాంటి కథాంశాన్ని ఎందుకుంటాడని ఎవరు అనుకోలేదు. నిజానికి ఆయన ఇలాగ టీనేజ్ లవ్ స్టోరీ తీస్తానన్నప్పుడు చాలా మంది ఆయన నిరుత్సాహపరిచారు కూడా. ఇవేమిటి, శంకరాభరణం, సిరిసిరి మొగా లాంటి సినిమాలకి, వేటగాడు లాంటి సినిమాలకి, అడవిరాముడు లాంటి సినిమాలకి మాటలు రాసిన నువ్వు అలా వ్యాపారాత్మక పంధాలో వెళ్లకుండా టీనేజ్ లవ్ స్టోరీ అందున కొత్త వాళ్లతోటి తీయడం నీకు సరిపోదు, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కాదు అని చాలా మంది ఆయన నిరుత్సాహపరిచినప్పటికీ ఆయనకి తన కథ మీద, కథ చెప్పే విధానం మీద ఉన్న నమ్మకంతో ఇలాంటి విభిన్నమైన టీనేజ్ లవ్ స్టోరీని తన మొట్టమొదటి సినిమాగా ఎన్నుకున్నారు. అయితే తర్వాత రోజుల్లో ఆయన తీసిన సినిమాలు అధిక శాతం హాస్యభరిత చిత్రాలే. మధ్య మధ్యలో సందేశాత్మక చిత్రాలు, కళాత్మక చిత్రాలు తీశారు, కానీ ఎక్కువగా హాస్యభరిత చిత్రాలు. ఇప్పటికీ కూడా జంధ్యాల అనగానే మనకు ఆ నవ్వుల జల్లులు, ఆయన సృష్టించినటువంటి విభిన్నమైన పాత్రలు గుర్తొస్తాయే తప్ప ఈ కళాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు తక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. మొత్తానికి అన్ని రకాలైనటువంటి కథల్ని చెప్పగలను అని నిరూపించుకున్న జంధ్యాల మొట్టమొదటగా ఈ టీనేజ్ లవ్ స్టోరీ తోటి తన దర్శకత్వ నట జీవితాన్ని మొదలుపెట్టారు. అదండి ఈ కథ క్లుప్తంగాను. ఇంకా ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎలా ఎన్నుకున్నారు, షూటింగ్ సందర్భంలో జరిగినటువంటి సన్నివేశాలు, కొన్ని ఆసక్తికరమైన విషయాలు, వాటన్నింటినీ జంధ్యాల, ఆయన పూర్తి పేరు జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి, కాలేజీలో ఆయన అందరూ జేవీడిఎస్ శాస్త్రి అంటూ ఉండేవాళ్ళట. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయన ఎప్పుడు పూర్తి పేరు ఎక్కడా చెప్పుకోలేదు. ఎవరైనా మీ పూర్తి పేరు ఏమిటి అని అడిగినప్పుడు, నేను రామానాయుడు గారి దగ్గర రాస్తే నా పేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి దగ్గర మాటలు రాస్తే నా పేరు జంధ్యాల విశ్వనాథ్ అని సరదాగా చెప్తూ ఉండేవాళ్ళట.
ఆయన స్వస్థలం విజయవాడ. వాళ్ళ నాన్నగారికి నారాయణ రేడియో స్టోర్స్ అని ఒక రేడియో ఏజెన్సీ ఉండేది. వాళ్ళు ఫిలిప్స్ రేడియోలు అమ్ముతూ ఉండేవాళ్ళు. ఈయన కాలేజీలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో చదువుకున్నారు. చదువుకునేటప్పటి నుంచి ఆయనకి ముందుగా నటన అంటే చాలా ఇష్టం. నటుడిగా ఆయనకి నాటక రంగం మీద ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత నాటకాలకి దర్శకత్వం కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత రచయితగా మారారు. నటుడు, దర్శకత్వం, ఆ తర్వాత రచయిత అయ్యారు నాటక రంగంలో జంధ్యాల గారు. ఆయన కాలేజీలో చదువుకునేటప్పుడు ఆయన సహాధ్యాయులు ఎవరంటే అశ్విని దత్, ఇప్పుడు మన సినిమాలు తీస్తున్నారు చూడండి నిర్మాత అశ్విని దత్, అలాగే ఆయన సినిమాల్లో హాస్య పాత్రలు పోషించిన సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయ శర్మ, అలాగే మాధవ పెద్ది సురేష్. ఆయన సంగీత దర్శకత్వం చేశారు చాలా సినిమాలకు ఆయన. అలాగే ప్రఖ్యాత కెమెరామెన్ ఎంవి రఘు కళ్ళు అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. వీళ్ళందరూ జంధ్యాల గారితో కలిసి చదువుకున్నారు. వీళ్ళందరికీ ఇంకొక సహాధ్యాయి ఉన్నాడండి, ఈయన క్లాస్మేట్. ఆయన పేరు, ఆ పేరుకున్న ప్రత్యేకత తర్వాత చెప్తాను కొంచెం సమయం అయ్యాక. ఈయనకేమైందంటే డిగ్రీ అయ్యేసరికి వాళ్ళ నాన్నగారు బిజినెస్ లో చాలా దెబ్బతిన్నారు. దాదాపుగా బిజినెస్ అంతటిని అమ్మేసి ఐపీ పెట్టాల్సిన స్టేజీ, అప్పులతో మిగిలారు. ఆ సమయంలో జంధ్యాల గారు ఎక్కడైనా ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి డిగ్రీ అవ్వగానే. ఆయన దూరదర్శన్ లో ఉద్యోగం కోసమని ప్రయత్నం చేశారు, కానీ అది సఫలీకృతం కాలేదు. ఆయనకున్నటువంటి కళ నాటకాలు రాయడం, నాటకాలు వేయడం కాబట్టి సహజంగానే ఆ తరువాతి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన సినిమాల్లోకి వెళ్ళడం. చాలా చిన్న వయసులోనే, అంటే ఆయనకి దాదాపుగా 21 సంవత్సరాల వయసులో, అంటే 1972లో ఆయన మద్రాసు వెళ్లారు. బిఎన్ రెడ్డి గారి దగ్గర సహాయకుడిగా చేరదాం, లేకపోతే రచయితగా అవకాశం వస్తుందేమో అని బిఎన్ రెడ్డి గారిని కలుసుకున్నారు. బిఎన్ రెడ్డి గారు అంటే మల్లీశ్వరి, రంగుల రాట్నం అలాంటి సినిమాలు తీసిన కళాత్మక దర్శకుడు. జంధ్యాల గారు 1951లో పుట్టారు, అందుకని చెప్పాను అతి చిన్న వయసులో, అంటే 21 సంవత్సరాల వయసులోనే ఆయన సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కానీ అవి ఫలించలేదు. మళ్ళా వచ్చి నాటకాలు వేసుకుంటూ మరికొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మద్రాసు వెళ్లారు. ఈసారి 1976లో మొట్టమొదటగా దేవుడు చేసిన బొమ్మలు అనే సినిమా ద్వారా సంభాషణ రచయితగా ఆయన తెరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు. ఆ సినిమా అయ్యాక ఆయనకి కె విశ్వనాథ్ గారి పరిచయం తోటి సిరిసిరి మువ్వ చిత్రం జంధ్యాల గారి రచనా జీవితాన్ని కొత్త మలుపు తిప్పడం, ఒక బలీయమైన పునాది వేసింది. కె విశ్వనాథ్ గారు సిరిసిరి మువ్వ చిత్రం ద్వారా జంధ్యాలని మాటల రచయితగాను, వేటూరిని మాటల రచయితగాను పరిచయం చేశారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు మాటలు జంధ్యాల, పాటలు వేటూరి అన్న కాంబినేషన్ అలా చాలా సంవత్సరాలు విజయవంతంగా కొనసాగింది. ఈయన ఎంత స్పీడ్ గా రాసేవాళ్ళంటే, సినిమా రంగంలోకి వెళ్లిన కొత్తలోనే దాదాపుగా 5 సంవత్సరాల్లో 85 సినిమాకి మాటలు రాశారండి. అంత వేగంగా రాసేవాళ్ళు. అంటే సగటున సంవత్సరానికి 17 సినిమాలకు మాటలు రాశారు. అంటే నెలకి 1 కంటే ఎక్కువ సినిమాకి మాటలు రాశారు. సాధారణంగా ఎలా ఉంటుందంటే, సినిమాల్లో ఒక సినిమాకి మాటలు రాయాలంటే ఒక 3-4 నెలలు తీసుకుంటారు. స్టోరీ డిస్కషను, తర్వాత వాటిని దృశ్య విభజన చేసుకోవడం, వాటికి సంభాషణ రాసుకోవడం, ఇలా ఉంటుంది. అయితే జంధ్యాల గారు ఎంత వేగంగా రాశారు అనడానికి ఒక ఉదాహరణ, ఆయన 3 గంటల్లో 10-12 సీన్లు రాసేవాళ్ళట. ఒక ఆలోచన ఉండడానికి చెప్తాను, మొత్తం సినిమాలో 85 సీన్లు ఉంటాయండి, 60 నుంచి 80 వరకు ఉంటాయి సీన్లు. అలాంటిది ఈయన 3 గంటల్లోనే 10 సీన్ల వరకు రాసేయగలిగేవాళ్ళట. అంత వేగంగా రాశారు కాబట్టే ఆయన మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే 85 సినిమాకి మాటలు రాయగలిగారు. 5-6 సినిమాలకు ఆయన సత్యానంద గారితో కలిసి కూడా మాటలు రాశారు. ఇలా ఒక 5 సంవత్సరాలు అయ్యాక 1980 ప్రాంతాల్లో ఆయనకి సినిమా దర్శకత్వం చేద్దామన్న ఆలోచన వచ్చింది. అందరూ ఆయన వెనక్కి లాగారు, నువ్వు దర్శకుడిగా బాగా పేరు తెచ్చుకుంటున్నావు, ఇలాంటప్పుడు నువ్వు రచయితగా పేరు తెచ్చుకుంటున్నావు, నువ్వు మళ్ళా దర్శకత్వంలోకి అడుగు వేసి నీ కెరీర్ ఎందుకు చెడగొట్టుకుంటావు, రచయితలు ఎవరు దర్శకులు అయ్యి విజయం సాధించినటువంటి దాఖలాలు లేవు, ఎక్సెప్ట్ దాసనారాయణరావు గారు అని అందరూ ఆయన వెనక్కి లాగారు.
కాకపోతే ఆయనకి దర్శకత్వ శాఖ మీద ఉన్నటువంటి అభిమానం ఆకర్షణతోటి ఆయన ఏమాత్రం వెనకంజ వెయ్యలేదు. ఈ టీనేజ్ లవ్ స్టోరీని తీసుకుని ఆయన సినిమా తీయడానికి ముందుకు వెళ్లారు. ఇంకా హీరో హీరోయిన్లు ఎలా ఎన్నుకున్నారంటే, ఇందాక మీకు ఈయన క్లాస్మేట్స్ గురించి చెబుతూ ఒక వ్యక్తి గురించి చెప్పలేదు. ఈయన క్లాస్మేట్ ఒక ఆయన పేరు వెన్నకోట విజయరామ్. ఈ వెన్నకోట విజయరామ్ గారి నాన్నగారి పేరు వెన్నకోట రామన్న పంతులు. అక్కడ మొదలవుతుంది ఈ హీరో గురించి చెప్పుకోవాలంటే. వెన్నకోట రామన్న పంతులు గారు ఆ రోజుల్లో రంగస్థలం మీద చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నటుడు, దర్శకుడు కూడా. జంధ్యాల గారు కాలేజీలో నాటకాలు వేసేటప్పుడు చాలా నాటకాలు వెన్నకోట రామన్న పంతులు గారి ఇంట్లో రిహార్సల్ జరుగుతూ ఉండేవి. పైగా వాళ్ళ అబ్బాయి జంధ్యాలకి క్లాస్మేట్ కూడా, వెన్నకోట విజయరామ్. అది వాళ్ళ ఇద్దరు కుటుంబాలకి ఉన్నటువంటి అనుబంధం, సంబంధం. ఒకరోజు జంధ్యాల గారు తన క్లాస్మేట్ అయిన వెన్నకోట విజయరామ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మేనల్లుడిని చూశారు. ఆ కుర్రాడే ప్రదీప్. ప్రదీప్ కూడా చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఆయన జంధ్యాల గారు రాసినటువంటి నాటకాన్ని ప్రదీప్ వేస్తుండగా జంధ్యాల ముఖ్య అతిథిగా వెళ్లి చూశారు. ఆ నాటకం పేరు ఓ చీకటి రాత్రి. అది చూశాక జంధ్యాలకి ఆ కుర్రాడి మీద మంచి అభిప్రాయం కలిగి వెన్నకోట విజయరామ్తో చెప్పారు, మీ మేనల్లుడిని నేను నా సినిమాలో హీరో చేస్తాను అని. ఏదో సరదాగా అంటున్నారు అనుకున్నారే కానీ నిజంగా అవకాశం వస్తుందని అనుకోలేదు. ఒక 6 నెలల తర్వాత ఆయన కథ అంతా ఫైనలైజ్ చేసుకున్నాక ప్రదీప్ కు ఫోన్ చేశారు, నువ్వు వచ్చేసి అర్జెంట్ గా సినిమా మొదలు పెడుతున్నాను అని. ఆ విధంగా ఈ సినిమా హీరో జంధ్యాల గారి క్లాస్మేట్ అయిన వెన్నకోట విజయరామ్ గారి మేనల్లుడు ప్రదీప్ తోటి మొదలైంది. ఆయన రమ్మనగానే ఆయన మద్రాసు వెళ్లారు. మద్రాసు వెళ్ళగానే తన గురువు గారి మనవడు, అంటే తన క్లాస్మేట్ మేనలుడు ప్రదీప్ యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. అక్కడికి వెళ్ళగానే ఆయన మేకప్ కానీ, ఆయనకి ఇవ్వాల్సిన అభ్యాసం కానీ, అంటే నటనలో ప్రథమ శిక్షణ ఎలా చేయాలి ఇలాంటివన్నీ నేర్పి, హార్స్ రైడింగ్ అలాగే నృత్యంలోను వీటన్నిటిలో కూడా శిక్షణ ఇప్పించారు. ఇప్పించేసి ఇంకా ఆయనకి పాత సినిమాలన్నీ చూపించి ఆ సినిమాల్లో నటీ నటులు ఎలా నటించారో అబ్జర్వ్ చేయమని చెప్పారు. ముఖ్యంగా మరో చరిత్ర సినిమాని మళ్లీ 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 వేసి ఆ సినిమాలో ఆ హీరో ఎలా యాక్ట్ చేశాడు, రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ ఆయన పరిశీలించమని ప్రదీప్ కి ఒక అభ్యాసం లాగా ఇచ్చారు. ఆ విధంగా ఒక 6 నెలల పాటు ప్రదీప్ ని పూర్తిగా ఆ నటనా జీవితంలోకి, ఆ పాత్రలోకి ప్రవేశించేలాగా శిక్షణ ఇచ్చారు ప్రదీప్ జంధ్యాల గారు. ప్రదీప్ గారు ఆ తర్వాత జంధ్యాల గారితో తన అనుబంధాన్ని చెప్పుకుంటూ చెప్పారు, 6 నెలల పాటు తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసుకుంటూ వాళ్ళింట్లోనే ఉంచుకుని ఎంతో ఆత్మీయతతోటి అభిమానంతో ఇవన్నీ నేర్పి ఆయన ఒక హీరో అవడానికి కావాల్సినటువంటి లక్షణాలన్నిటినీ ఆయన ప్రదీప్ కి అందించారు. ఆ విధంగా హీరో తయారయ్యాడు. హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ కూడా కొత్త అమ్మాయినే తీసుకుందామని అనుకున్నారు. చాలా మందిని వెతికారు. ఆ తర్వాత రోజుల్లో బాల నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి కూడా ఈ సినిమా హీరోయిన్ గా ఒక పరిశీలనకు వచ్చినప్పటికీ ఆవిడ ఎన్నిక కాలేదు. మద్రాసులో సెటిల్ అయిన ఒక తెలుగు కుటుంబానికి చెందిన పూర్ణిమ అనే అమ్మాయి అప్పట్లో ఈ సినిమా ముందు పాటల కోసమని ప్రయత్నిస్తున్నారు. నేపథ్య గాయనిగా ఆవిడ ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో హరిశ్చంద్రుడు అనే ఒక సినిమాకి ఆ అమ్మాయి పాటలు పాడడానికని వెళితే, పాటల కంటే కూడా నువ్వు ఈ సినిమాలో ఒక చిన్నపిల్ల వేషం ఉందమ్మా వెయ్యి అని ఆ చిన్నపిల్ల వేషం ఇచ్చారు. అందులో సావిత్రి గారి అమ్మాయి వేషం వేసింది పూర్ణిమ. ఇంట్రెస్టింగ్లీ ఆ సావిత్రి గారు నటించిన చిట్ట చివరి సినిమా కూడా ఆ హరిశ్చంద్రుడు అనే సినిమానే. ఆ అమ్మాయి ఫోటోలు చూసి సంధ్యాల గారికి తన కథలో ఉన్నటువంటి క్యారెక్టర్ కి ఈ అమ్మాయి అయితే కరెక్ట్ గా సరిపోతుంది అని వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుసుకున్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, మరి సంప్రదాయమైనటువంటి కుటుంబం, ఇలా సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం లేదు, మా అమ్మాయిని ఏదో గాయని చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఈయన ఒప్పించి, నేను విశ్వనాథ్ గారి స్కూల్ నుంచి వచ్చాను, మా సినిమాలన్నీ కూడా చాలా సంప్రదాయబద్ధంగా కళాత్మకంగా ఉంటాయి కానీ ఏమాత్రం అసభ్యత అనేది ఉండదు అని వాళ్ళ అనుమానాలని ఒప్పించి ఆ అమ్మాయిని హీరోయిన్ వేషానికి స్థిరపరిచారు. ఆ విధంగా కొత్త హీరో హీరోయిన్ ఈ ముద్దమందారం సినిమాకి నిశ్చయం అయ్యారు. ఇంకా ముందు చెప్పుకున్నాం కదా, ఈయనకి అసలు నాటకాల్లో తొలి గురువు వెన్నకోట రామన్న పంతులు గారని, ఆయనకి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర ఇచ్చారు. అదేమిటంటే, ఈ పూర్ణిమ తాత
పాత్ర వెన్నకోట రామన్న పంతులు గారికి ఇచ్చారు. ఆయనకి నిజానికి ఇది మొదటి సినిమా కాదు, ఇంతకు ముందే ఆయన చాలా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఏమిటంటే విప్రన బాటసారి, కన్యాశుల్కం, సాక్షి ఇలాంటి సినిమాలన్నింటిలోనూ నటించారు వెన్నకోట రామన్న పంతులు గారు. అలాగే తన క్లాస్మేట్ అయిన వెన్నకోట విజయరామ్ హీరో మేనమాంగ్ గారు, ఆయనకి కూడా దీంట్లో ఒక కానిస్టేబుల్ పాత్ర ఇచ్చారు దండ్యాల. వీళ్ళే కాకుండా ఇంకా చాలా కొత్త మందిని, కొత్త వాళ్ళని పరిచయం చేశారండి. తర్వాత రోజుల్లో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఇద్దరు హాస్య నటులకు కూడా ఇదే మొట్టమొదటి సినిమా, చాలా మందికి తెలియదు ఆ విషయం. ఒకళ్ళు ఎవరంటే సుత్తివేలు. సుత్తివేలు నిజానికి నాలుగు స్తంభాలాటతోటి ఆయన పేరు సుత్తివేలు అయినప్పటికీ ఆయన మొట్టమొదటి సినిమా ఈ ముద్దమందారమే. అప్పటికి ఆయన పేరు కురమద్దాల లక్ష్మీ నరసింహారావు. అది ఎలా జరిగిందంటే ఈ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. హీరో హీరోయిన్లు ఇంట్లో నుంచి పారిపోయి అప్పుడు వాళ్ళు ఒక నాటకం చూస్తారు మధ్యలో. ఆ నాటకం అంటే సినిమాలో వేసినటువంటి నాటకం లో ఒక పాత్ర ధరించారు ఈ సన్నగా ఉండేటటువంటి కురుమద్దల లక్ష్మీ నరసింహారావు. అది ఎలా జరిగిందంటే ముందుగా ఈ సినిమాలో నాటకాన్ని వాళ్ళు మన దేవి సోమయాజుల గారి కన్యాశుల్కం నాటకం వేద్దాం అనుకున్నారు. అయితే సమయానికి అది కుదరక దేవి సోమయాజుల గారి ట్రూప్ తోటి మనిషి నూతిలో పడితే అనే నాటకాన్ని సినిమాలో వేశారు. దాంట్లో ఈ కురమద్దాల లక్ష్మీ నరసింహారావు ఒక పాత్ర ధరించాడు. అది నచ్చింది దంజ్యాల గారికి, అది గుర్తు పెట్టుకుని తర్వాత సినిమాలో అంటే నాలుగు స్తంభాలాట సినిమాలో ఆయనకి మంచి వేషం వేసి ఆయన సుత్తివేలు చేశారు. ఆ తర్వాత ఆయన రికార్డు సృష్టించారు. అలాగే తర్వాత రోజుల్లో హాస్య నటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఏవిఎస్, ఆయనకి కూడా ఇదే మొదటి సినిమా. చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తే దొరుకుతారు వీళ్ళందరూ ఈ సినిమాలో. ఆయన ఈ సినిమాలో ఒక టీ కొట్టు ఓనర్ గా ఉంటాడు. ఆ టీ కొట్టులో కూర్చుని ప్రదీప్ గుడి ఎదురుగా ఉన్నటువంటి పూర్ణిమని చూస్తూ ఉంటాడు ఆ టీ కొట్టు ఓనర్ ఏవిఎస్. ఇంకా ఇంకొక చిన్న సీన్ కూడా ఉంటుంది ఏవిఎస్ కి సినిమాలో. ఏమిటంటే ఈ పూర్ణిమ గర్భవతి అయ్యింది అని ప్రదీప్ వాళ్ళ తాతగారికి ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం ఇవ్వడానికి వచ్చే మనిషి కూడా ఏవిఎస్. మొలకు ఒక టవల్ చుట్టుకుని మొహానికంత నూనె రాసుకుని కొంచెం నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు, అది కూడా ఏవిఎస్. కాకపోతే ఈ సినిమాలో ఆయన పేరు సుబ్రహ్మణ్యం అని వేస్తారు, ఎందుకంటే ఆయన ఒరిజినల్ పేరు ఏవి సుబ్రహ్మణ్యం. ఆయన మిమిక్రీ చేస్తూ ఉండేవాడు. ఎవరో మిత్రుడు ద్వారా పరిచయం అయి దంద్యాల గారు ఆయనకి కూడా ఇంట్లో ఒక పాత్ర ఇచ్చారు, చిన్న పాత్ర. ఆ విధంగా ఇద్దరు తరువాతి రోజుల్లో మంచి పేరు తెచ్చుకున్న ఇద్దరు హాస్య నటులకి మొట్టమొదటి సినిమా అయింది ఈ ముద్దమందారం. అలాగే స్నేహం అని ఒక సినిమా వచ్చిందండి, బాపు గారు తీశారు. దాంట్లో హీరోగా ఆ తర్వాత సీతామాలక్ష్మి, వంశవృక్షం అలాంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు ఒక అతను, శంకర్ అని. అతను దీంట్లో హీరో తండ్రిగా నటించాడు. అదండి, ఆ విధంగా దీంట్లో హీరో హీరోయిన్లు మిగతా పాత్రలు సిద్ధమయ్యారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ మిగతా సాంకేతిక నిపుణుల సందర్భంలోనూ చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. నటీనటులు హీరో హీరోయిన్లు ఎలా వచ్చారో తెలుసుకున్నాం కదా. ఇంకా ఈ సినిమాలో ఈ సినిమాకి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు తర్వాత రోజుల్లో చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎవరంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎస్ గోపాలరెడ్డి, ఆయనకి ఇది రెండో సినిమా. ఎస్ గోపాలరెడ్డి అంటే తర్వాత ఇప్పటి ప్రఖ్యాత చలనచిత్ర ఛాయాగ్రాహకుడే కాకుండా మంచి నిర్మాత కూడా ఆయన. ఆయనకి ఇది రెండో సినిమా. మొట్టమొదటి సినిమా ఏ కోదండరామరెడ్డి గారి మొట్టమొదటి సినిమా సంధ్య, అలాగే దంధ్యాల గారి మొట్టమొదటి సినిమా ఎస్ గోపాలరెడ్డి గారికి రెండో సినిమా. అట్లాగే ఈ దంధ్యాల గారి క్లాస్మేట్ ఎంవి రఘు అని చెప్పుకున్నాం కదా, ఆయన ఈ సినిమాకి ఆపరేటివ్ కెమెరామెన్ గా పనిచేశారు. ఇంకా కెమెరా అసిస్టెంట్ గా పనిచేశారు ఇద్దరు, సుబ్బరాజు శ్రీనివాసరెడ్డి అని. వాళ్ళు తర్వాత రోజుల్లో ఛాయాగ్రాహకులు అయ్యారు. ఈ శ్రీనివాసరెడ్డి అన్న ఆయన మన బ్రహ్మానందం గారి అబ్బాయికి వాళ్ళ అమ్మాయి నుంచి కూడా తెలియజేశారు. తర్వాత రోజుల్లో వాళ్ళు ఎలా ఎదిగారు అనడానికి ఈ ఉదాహరణలు చెప్పాను. అట్లా ఈ సినిమా షూటింగ్ 1981 ఫిబ్రవరి 23న మద్రాసులో మొదలైంది. కాకపోతే షూటింగ్ ఎక్కువ భాగం విశాఖపట్నంలో జరిగింది. ఈ సినిమా ముందు మరో చరిత్ర సినిమా అంతా కూడా విశాఖపట్నంలో షూటింగ్ జరిగింది. దాని తర్వాత అదే కోవలో నడిచినటువంటి ముద్దమందారం కూడా విశాఖపట్నం, అరకు, భీమిలి ఆ చుట్టుపక్కలగా ఎక్కువ షూటింగ్ జరిగింది. యూనిట్ అంతా ఏం చేశారంటే వైజాగ్ లో ఎంవిపి కాలనీ అని ఉంది అక్కడ, అది ఇంకా అప్పుడప్పుడే క్వార్టర్స్ నిర్మాణం జరుగుతూ ఉన్న రోజులు.
అప్పట్లో ఒక 30-40 ఇళ్లు అద్దెకి తీసుకుని ఒక ఇంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో పెట్టి జంధ్యాల గారు ఒక ఇంట్లో ఉండి అందరూ కూడా ఒక హాస్టల్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఉండి షూటింగ్ అంతటిని అక్కడ కొనసాగించారు. అసలు ముందుగా ఈ సినిమాకి ఒక తెలుగుతనం ఉన్న పేరు పెట్టాలి, టీనేజ్ లవ్ స్టోరీ కాబట్టి ఏదైనా పువ్వు పేరు పెడితే బాగుంటుంది అని సన్నజాజి, ముద్దమందారం అని రెండు ఆప్షన్స్ వాళ్ళు పరిశీలించారు. సన్నజాజి అనే కంటే కూడా ముద్దమందారం అంటే దానిలో అమాయకత్వం బాగా ప్రతిఫలిస్తుంది అని చివరికి ముద్దమందారం అన్న పేరుని దానికి స్థిరపరిచారు. ఇంకా ఈ సినిమా పాటలు సంగీతం ప్రత్యేకంగా చెప్పుకోవాలి, సినిమా విజయంలో అవి కూడా ఎంతో ప్రముఖ పాత్ర వహించాయండి. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎవరిని పెట్టుకుందాము అనుకున్నప్పుడు జంధ్యాల గారు తన క్లాస్మేట్ అయినటువంటి మాధవపెద్ది సురేష్ అప్పటికి ఆయన కీబోర్డ్ ప్లేయర్ గా ఉన్నారు, తర్వాత రోజుల్లో ఆయన కూడా సంగీత దర్శకుడు అయ్యాడు. కీబోర్డ్ ప్లేయర్ గా ఉంటున్న ఆయన్ని ఎవరైనా మంచి సంగీత దర్శకుడిని సూచించమని అడిగినప్పుడు ఆయన రమేష్ నాయుడు గారి పేరు చెప్పడం, రమేష్ నాయుడు గారిని దీనికి సంగీత దర్శకుడిగా ఆయన పెట్టుకోవడం జరిగింది. తర్వాత రోజుల్లో కూడా జంధ్యాల రమేష్ నాయుడు గారి కాంబినేషన్ లో ఎన్నో అత్యద్భుతమైనటువంటి చిత్రాలు వచ్చినాయి. పాటలకి మరి ముందు నుంచి జంధ్యాల గారితోటి పనిచేస్తున్న వేతూరి గారినే పాటలన్నీ కూడా రాయించారు, ఒక్క పాట తప్ప. ఒక హాస్యం పాట మాత్రం అక్కడ ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక హాస్య పాటను ఉపయోగించుకున్నారు, మిగతా పాటలన్నీ వేటూరు గారే రాశారు. వేటూరు గారు చెప్పారు, జంధ్యాల గారి గురించి చెబుతూ ఎంత చక్కగా పాటలు రాయించుకుంటారు అనడానికి ఆయన్ని నాగార్జున సాగర్ తీసుకెళ్లి ఒక గెస్ట్ హౌస్ లో కూర్చోబెట్టి పాటలన్నీ రాయించారు. ఈ అలివేణి ఆణిముత్యం అన్న పాట ముందు అనుకోలేరు, చెట్టు చివరగా వాళ్ళు బయలుదేరి వెనక్కి వచ్చేసేటప్పుడు ఇలా ఒక పాట ఉండాలి, ఒక అమ్మాయిని వర్ణించేటటువంటి పాట ఉండాలి అన్నప్పుడు వేటూరు గారు అప్పటికప్పుడు రాశారట ఆ చెట్టు చివరిలో ఆ పాట. పాటల చిత్రీకరణ కూడా సీతాకోక చిలుక సందర్భంలో మనం చెప్పుకున్నట్టే ఇక్కడ తీయాలి ఇక్కడ తీయాలని ముందు ప్రణాళిక వేసుకోవడం కాకుండా యూనిట్ అంతా ఒక వ్యానుల్లో బయలుదేరడం, ఎక్కడ మంచి దృశ్యం కనపడితే అక్కడ ఆగిపోయి పిక్చరైజ్ చేయడం అలా జరిగిందట. అలాగే జంధ్యాల గారి సినిమాల్లో చాలా పాటలకి డాన్స్ డైరెక్టర్ అంటూ విడిగా ఉండరు, ఆయనే నటీనటులకు ఎలా చేయాలో చెప్తారు. కేవలం డాన్స్ కాకుండా ఆయన తీసినటువంటి పాటల్ని ఇప్పటికీ మీరు పరిశీలిస్తే ఒక్కొక్క పాట ఒక్కొక్క దృశ్య కావ్యంలాగా ఉంటుంది. అలాగే ఎక్కువ షార్ట్స్ వేస్తారు, ఆయన పాటల్ని ఎడిట్ చేయడం అంటే ఎడిటర్కు ఒక పెద్ద ఎక్సర్సైజ్ అట. అందుకని ఈ సినిమాలో పాటలు కూడా వేరే డాన్స్ డైరెక్టర్ లేకుండా ఆయనే నటీనటులకు చెప్పి పాటలన్నింటినీ కూడా చిత్రీకరించారు. ఈ సినిమా ఆ రోజుల్లో దాదాపుగా 25 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది అని ఒక సమాచారం, ఎంతో ప్రజాదరణ పొందింది, అలాగే హీరో హీరోయిన్లు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న హీరో ప్రదీప్ ఆ తర్వాత చదువు కొనసాగించడానికి నిర్ణయించుకోవడంతో ఆ తర్వాత రెండు సినిమాల్లో మాత్రమే ఆయన హీరోల్లో ఒకటికి వేశారు, 4 స్తంభాలాట, ఆ తర్వాత 2 చెల్ల సీత. అయితే వెంటనే ఈయన తీసినటువంటి మల్లెపందిరి సినిమాలో ద్వితీయ విఘ్నం రాకూడదని ఆయనకు చిన్న వేషం ఇచ్చారు, ఆ తర్వాత 2 సినిమాల్లో హీరోగా వేశారు. ఆ తర్వాత ప్రదీప్ చిత్రరంగం నుంచి విరమించుకుని టీవీ రంగంలో కొనసాగడమే కాకుండా టీవీ రంగంలో ఆయన తనకంటూ కొన్ని రికార్డులు సృష్టించుకున్నారు. అవండి ముద్దమందారం చిత్ర విశేషాలు. ఈ సినిమా ఇంత మంచి సినిమా, ఆయన మరో చరిత్ర బాటలోనే నడిపి విజయం సాధించడం, ఇది వచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ సీతాకోక చిలుక కూడా ఇలాంటి కథాంశంతో వచ్చి అది విజయం సాధించడం, మళ్ళా 10 సంవత్సరాల తర్వాత చిత్రం వచ్చి ఇదే కథాంశంతో అది విజయం సాధించడం, ఇవన్నీ ఏమిటంటే కథాంశం కంటే కూడా కథ ఎలా చెబుతారు అనే దాన్ని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించి విజయవంతం చేస్తారు అనడానికి ఈ సినిమాలన్నీ ఒక ఉదాహరణ.